Hi guys, welcome to Software Life. This video is how to prepare for campus placements. This campus placements are a student's golden opportunity. Alanti golden opportunity ni miss cheskokunda ela prepare avali ante indulo mottham 5 stages untai. Number 1, skill assessment test. Number 2, group discussion. Number 3, panel interview. Number 4, technical round. Number 5, HR round. Indulo first di skill assessment test. Idemtante idu oka aptitude based test anamata. Indulo multiple choice questions untai. Oka pen paper istaru. So, మీరు అందులో ఉన్న క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్స్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కొన్నేమో లాజికల్ రీజనింగ్ సంబంధించి, కొన్నేమో క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించి, కొన్నేమో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి, మరికొన్నేమో మీ కోర్ సబ్జెక్ట్ గురించి ఉంటాయి. సో ఈ యాప్టిట్యూడ్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో, స్కిల్ అసెస్మెంట్ టెస్ట్, ఇది కనుక మీరు క్లియర్ చేయగలిగితే కనుక వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ కంటే, ఇది మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే మీకు మెయిన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇందులో లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతాయి, అంటే గూగుల్లో వెతికితే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని బుక్స్ ఉన్నాయి, శకుంతలాదేవికి సంబంధించిన పజిల్స్ టు పజిల్ యూ అని ఇలా 4-5 బుక్స్ ఏవో ఉన్నాయి. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఎక్కడైనా కొనుక్కొని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్, మీరు 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఒక ప్రాక్టీస్ చేయాలి. దీనికి ప్రిపరేషన్ కంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ 1 డే యూ బికమ్ మాస్టర్ ఇన్ ఇట్. సో ఇది కాకుండా నెక్స్ట్ మీ సీనియర్స్ అంటే మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీ సీనియర్స్ ఎవరైనా ఇంతకుముందు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏం ప్రిపేర్ అయ్యారు, సో వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అది క్లియర్ చేయడానికి అని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయండి. వాళ్ళతో యూ షుడ్ బి కీప్ ఇన్ టచ్ విత్ దెమ్. సో మీకు ఎప్పుడైనా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో మీకు ఐడియా రాకపోయినా కానీ దెన్ దే విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. మూడవది, మీ అంతటి మీరు మాక్ టెస్ట్, మాక్ అసెస్మెంట్ మీరు చేసుకోండి. అంటే ఏమైనా శాంపుల్ యాప్టిట్యూడ్ బేస్డ్ టెస్ట్ పేపర్స్ ఏమైనా ఉంటే కనుక, పాతవి ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ఒక ఇంత టైం అని పెట్టుకొని, 30 నిమిషాలు ఆర్ 45 మినిట్స్ అని టైం పెట్టుకొని, యాక్చువల్గా మాక్ అసెస్మెంట్ అనమాట దాన్ని, మీరు ఈ క్వశ్చన్స్ ఆ గివెన్ టైంలో ఏదైతే ఉందో ఆ 40 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ టైంలో మీరు ఎంత ఫాస్ట్గా, ఎంత క్లియర్గా, ఎంత యాక్యురేట్గా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది మీరు ప్రతిరోజు మీరు అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటూ ఉండి. ఇది డెఫినెట్లీ మీకు రియల్ టైం, మీరు యాక్చువల్ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగే టైంలో ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ జరుగుతుంది ఆ టైంలో మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. మీరు ఈ నర్వస్నెస్ అదంతా మీకు ఏముంటుంది, మీకు కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు దీన్ని బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ని అంత బాగా క్లియర్ చేయడానికి, ఇందులో అంత బాగా మీరు సక్సీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏమిటంటే, ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది మీకు మాత్రమే కాదు, అంటే ఈ ఫ్రెషర్స్గా జాబ్ తెచ్చుకునే వాళ్ళకి మాత్రమే కాదు, ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది ఎక్స్పీరియన్స్తో వేరే కంపెనీకి జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళకు కూడా, వాళ్ళ స్క్రీనింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ స్క్రీనింగ్ వాళ్ళకు కూడా దాన్ని రిటర్న్ టెస్ట్ అంటారనమాట. ఆ రిటర్న్ టెస్ట్లో అగైన్ ఈ లాజికల్ రీజనింగ్, వాళ్ళు వర్క్ చేస్తున్న టెక్నాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. సో ఇదేంటంటే, మీరు ఇప్పుడు వన్స్ నేర్చుకుంటే, ఒకసారి కనుక మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకొని బాగా ఇందులో మాస్టర్ అయితే కనుక మీకు ఫర్ ఎవర్ మీ లైఫ్ టైం మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్. వన్స్ మీరు ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ కంప్లీట్ చేసి ఇందులో కనుక మీరు సక్సీడ్ అవ్వగలిగితే కనుక వాళ్ళు మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ అనే రౌండ్కి మిమ్మల్ని మూవ్ చేస్తారు. సో ఆ గ్రూప్ డిస్కషన్ సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంతవరకు సీ యూ, బై.